टीपीसीसी चीफ उत्तम कुमार रेड्डी पिलुपु मेरकु मंजीरा डैम संदर्शించడానికి వెళ్ళేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ గాలి అనిల్ కుమార్ ను ముందస్తుగా అమీన్‌పూర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో గాలి అనిల్ కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు అన్యాయాలు ప్రజలకు తెలుస్తాయని భయంతోనే సీఎం కేసీఆర్ ఈ అక్రమ అరెస్టులు చేయిస్తున్నాడన్నారు. ఉన్న ప్రాజెక్టులు ఎండబెట్టి కమిషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు చేసి అప్పుల తెలంగాణగా కేసీఆర్ చేస్తున్నారన్నారు. ఇలాగే చేస్తే మరోసారి ఉద్యమం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన్నె రవి, గాలి వెంకటరాజు, మల్లేష్ వెంకటేష్, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పిసిసి ప్రెసిడెంట్, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ దీపం మేరకు మరి ఈరోజు సింగూరు జిల్లాలో పరిశీలన గురించి మరి పిలుపుని ఇవ్వడంతో మరి మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా అంటే లీడర్స్ అంతా కూడా ఈరోజు సందర్శించడానికి మరి పోతూ ఉంటే మరి ఇక్కడ వాళ్ళని అక్కడ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించడం ఎంతవరకు ఇది సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతామని చెప్పి ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసే అన్యాయాలను ఎత్తి చూపుతామని చెప్పి ఈరోజు మేము తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తా ఉంటే మా గొంతుల్లోకి మరి ఈరోజు ఇక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అది స్వభావం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రభుత్వాలు మరి ఉన్న ప్రాజెక్టులన్నీ ఎండబెట్టి మరి కొత్త ప్రాజెక్టులు కమిషన్ల బేసిక్గా కొత్త ప్రాజెక్టులను మాత్రం చేస్తూ ఉన్నారు. మరి సింగూరు జిల్లాని పూర్తిగా ఎండబెట్టి ఇక్కడ నీళ్ళని మరి వాళ్ళు తోకపోయి మరి ఇప్పుడు కొత్త కాళేశ్వరం అని చెప్పేసి అదొక్కటి బొమ్మ చూపించి పూర్తిగా తెలంగాణను అభివృద్ధికి నోచుకోకుండా చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పూర్తిగా తెలంగాణ మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే మన తెలంగాణ అనౌన్స్ అయిందో అప్పుల పాలయ్యింది. కానీ మరి బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి కూర్చోబెట్టింది ఈరోజు కేసీఆర్ గారు. అది పూర్తిగా ఒక్కొక్కరి మీద కూడా ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇవ్వాలి అప్పు మోపింది ఈరోజు. మరి రాబోయే రోజుల్లో మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మంజీరా డ్యాం సందర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు సింగూరు డ్యాం సందర్శనకు వెళ్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు టోల్గేట్ వద్ద అరెస్టు చేశారు. అనంతరం వారికి బీడీఎల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం కేసీఆర్ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే పోలీసులతో అక్రమ అరెస్టు చేయిస్తున్నారని పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.